అవునండి, మర్చిపోయిన ఒక్క విషయం అడుగుదాం మిమ్మల్ని, ఆమెకి మనం ఏదైనా చేద్దామంటే ముందే తెలిసిపోతుంది తనకి, అది ఎలా తెలుస్తుందండి? ఇంట్యూషన్ అంటదండి దానికి. చెప్పారు కదా మీకు సైకిక్ పవర్స్ అన్ని చేసిద్ది, అమ్మవాస రోజు పూజలు చేసిద్ది. ఏంటి మాంత్రికురాలా? చెప్తున్నా కదా ప్రీతి, ప్రీతి ఉంటే అడగని చెప్పింది. ప్రీతి ఒకసారి ఒక టీ షర్ట్ తీసి కాదండి, బ్లాక్ మ్యాజిక్ కూడా తెలుసా ఆమెకి? మాంత్రికురాలు కూడానా? ఇంత ఇవి కూడా ఉన్నాయా? అయితే నా చీరిస్తాను ఒకసారి, ఏం చేస్తుందో చూద్దాం. నా ఫ్రెండ్ అనుకుని తను చలేస్తుందంటే ఒక కోట్ ఇచ్చింది అనమాట, చలేస్తుంది నాకంటే అక్క ఇది వేసుకొని. ఏం పవర్స్ ఉండవండి, అవన్నీ ఉండవు. ఆమె ఎక్కడో కెమెరాస్ లేకపోతే ఎవరి ఫోన్ లోని ఏవో నాకు తెలిసి ఏదో ఒక సీక్రెట్ యాప్ చేస్తుంది, మీకు అవి తెలుసుకోలేకపోతున్నారు అంతే. మీరు అంతే, ఆమెకి ఏ పవర్స్ ఉండవు. ఏం లేదండి, తను రిసోర్స్ అదే చెప్పట్లా, అందరూ మళ్ళీ తనకి అది తన దగ్గర అలాంటి పవర్ ఉంటుంది. ఆమె ఫస్ట్ ఎలా మాట్లాడుతుంది తెలుసండి? ఫస్ట్ శేఖర్ భాష గారితో ఫోన్ చేసినప్పుడు కూడా శేఖర్ భాష గారు ఎలా ఉన్నారు అని అడుగుతుంది ఫస్ట్ కదా. నన్ను ఎలా ఫోన్ చేసి అడిగింది, మ్యామ్ ఎలా ఉన్నారు అంది. అంటే ముందు ఫస్ట్ ఎలా ఉన్నారుతో మొదలు పెడితే బాగా మాట్లాడుతుంది కదా, మొదలు పెడతాం మ్యామ్, అక్కడ మొదలవుతుంది మా తల్లి. తర్వాత మన నమ్మి నాతో కూడా అలానే ఫస్ట్ చాలా ఒబీడియంట్ అనిపించింది అమ్మాయి, అసలు చూడగానే చాలా పద్ధతి. అండ్ అదే చెప్పాను కదా ఒక మదర్లీ ఫీల్ లాగా ఉంటది అనమాట. పోన్లేండి పోన్లేండి, ఇప్పటికైనా మీరు బయటకు వచ్చారు, ఇంకా 2 రోజుల కిందట కలిసారు కదా, ఈ రోజు కలవకండి. ఇదంతా నేను అడిగా నేను చెప్పకండి, చెప్పినా పర్లేదు నాకేం భయం లేదు. ఉత్తరాయణండి, నేను ప్రపంచంలో ఎవరికి భయపడను, నేను కామెడీ చేస్తున్నాను కానీ ఒకటే అండి సీరియస్ మ్యాటర్, నేను ఊరికే మిమ్మల్ని నవ్వించడానికి, మీకు ధైర్యం ఇవ్వడానికి, మీరు బయటికి రావడానికి నేను మాట్లాడుతున్నా ఇట్లా, ఇంతే. నేను నేను అస్సలు భయపడను బాబు, ఒకటే మాట, ఎవ్వరున్నా ఎవరు మీరు భయపడకూడదు, మీరు తప్పు చేయలేదు, భయపడకూడదు. అదే నేను మీతో చెప్పించాను.